हेलो एवरी वन, वेलकम बैक टू मई चैनल। अंदर एम चेस्ट कामेंट्स शेयर चुस्कूँ मर्चिपोद्दू। ने बहुना सो इंका वीडियो वे लास्ट वीडियो कंटिन्यूएशन। एक्चुअल कार्तिक मासम लो एकादशी डे व्लॉग मोत्तम नेनु थ्री पार्ट्स का डिवाइड चेसानु। ऑलरेडी टू पार्ट्स रिलीज चेसेसानु, इदी लास्ट पार्ट अन्नमाट। फर्स्ट व्लॉग लोनी मीरु आ रोज पूजंता इंट्लो नेनु अला चेसुकुन्नानु अन्नदी चूस्तारु। अंड नेक्स्ट पार्ट लोन वच्चेसी नेनु पांडुरंग स्वामी टेंपल की वेल्लानु। आ टेंपल अंता एला उंटदी अंड पांडुरंग स्वामी दर्शनं इंका अक्कड मेमु चेसुकुन्न पूज अदंता कूडा नेनु सेकंड पार्ट आफ् द वीडियोलो शेर चेसुकुन्नानु। इंका ई रोजु द फाइनल एपिसोड आफ् एकादशी डे व्लॉग మీ అందరితోని షేర్ చేసుకుంటాను। ఈరోజు వీడియోలో మీరు మెయిన్ గా ఏం చూడబోతున్నారంటే, మేము బీచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ దీపారాధన ఎలా చేసుకున్నాము అండ్ అక్కడ మేము చేసిన ఫన్, ఇంకా దాంతో పాటు ఇంటికి వచ్చిన తర్వాత క్విక్ గా లంచ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశాను అండ్ ఈవినింగ్ పూజకి ఎవరు వచ్చారు అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। చాలా థింగ్స్ గురించి షేర్ చేశాను, మీకు డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను। వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ। సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్। ఇక్కడైతే మేము పాండురంగ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బీచ్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట। ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ గనుక లాస్ట్ టూ వీడియోస్ మీరు ఎవరైనా చూడడం మిస్ అయితే ఈ వీడియో ఏంటి అనేది మీకు అసలు అర్థం కాదండి। కాబట్టి లాస్ట్ వీడియో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసేయండి। ఇంకా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను మీ అందరికీ చెప్పాను ఉపవాసం ఉండి దీపారాధన చేసుకున్నాను అని। దీపారాధన చేస్తున్నప్పుడే అసలు కథ మొదలైపోయింది ఏంటంటే, నేను దీపం పెడుతున్నప్పుడే నా చేతులు వణికేస్తున్నాయి అన్నమాట, కళ్ళు రయ్యమంటున్నాయి, కళ్ళు మసకొచ్చేస్తున్నాయి। అమ్మో మళ్ళీ కథ మొదలుకొచ్చింది అనుకోండి, అసలుకే మాకు పౌర్ణం పూజలు ఉన్నాయి, తేడా కొట్టేస్తుంది, ఇంకా వద్దు రిస్క్ చేయొద్దు అని అనిపించి జాగ్రత్తగా వంటగదిలోకి వెళ్ళి ఒక దోశ వేసుకొని తినేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాను అన్నమాట। ఇదంతా ఎందుకు జరిగిందంటే, మనకు ఒక హ్యాబిట్ ఉంది, మనం రాత్రిప్పుడు ఉద్యోగం చేస్తాం కాబట్టి మధ్యరాత్రిలో ఏదో ఒకటి తింటాం, అలా ఏదో ఒకటి కడుపులోకి వెళ్ళకపోతే నీరసం వచ్చేయడం, కళ్ళు తిరిగిపోవడం జరుగుతుంది అనమాట। ఆ ముందు రోజు రాత్రి కూడా నేను ఏం తినకపోవడం వల్ల మరుసటి రోజు ఎఫెక్ట్స్ అన్నీ ఇలా ఉన్నాయి అండ్ ఏకాదశి కూడా లక్ష్మీవారం రావడం వల్ల నాకు ఆ రోజు నైట్ కూడా డ్యూటీ ఉంది కదా, తినడానికి ఇంట్లో ఏం లేవు కాబట్టి జాగ్రత్తగా బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కుందామని స్పెన్సర్స్లోకి వచ్చి బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు ఈ మిల్క్ షేక్ కూడా తీసుకొని చక్కగా అత్తయ్య నేను షేర్ చేసుకొని తాక్కుంటూ బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట। ఇలా నేను వీడియోస్లో ఎప్పుడూ మాట్లాడలేదు, ఎందుకనో స్టార్టింగ్లో అలా వచ్చేసింది నా స్లాంగ్. సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ అండ్ నాకు గుర్తున్నంత వరకు ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలోని అది కూడా ఏకాదశి రోజు పాండురంగ స్వామి గుడికి వచ్చి అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత 365 ఒత్తులు దీపం అక్కడ వెలిగించి ఆ తర్వాత తిన్నగా బీచ్కి వచ్చేస్తాము। సో బీచ్ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటామన్నమాట। ఇక్కడ నేను గుడి కడుతున్నాను అన్నమాట మా చిన్న శివయ్య కోసం, మా ఇంట్లో కూడా చిన్న శివయ్య ఉంటాడు కదా మీకు తెలుసు, పూజ చేసుకుంటాను నేను ఎవ్రీడే। అలాగే ఇక్కడ బీచ్ దగ్గర కూడా చిన్న శివయ్య కోసం చిన్న గుహ అంటే చిన్న గుడి కట్టాను, మంచిగా గుడి కట్టి ఆ గుడిలోని దీపారాధన చేసుకుందాము అనుకున్నాను, కానీ చుట్టూతా గాలుండి గాల్లో దీపం పెడితే వెలుగుతుందా చెప్పండి, ఎంత గాలి వస్తుంది, ఓపెన్ ప్లేస్ దట్టు బీచ్లో అయితే ఇంకా విండిగా ఉంటుంది కదా। నేను ట్రై చేశాను అవ్వలేదు, ఇంకా అత్తయ్య పాపం చాలా అటెంప్ట్స్ చేసింది, అత్తయ్య చేసినా కూడా అవ్వలేదు అనమాట, కొంచెం ఓకే లైట్ వెలిగింది అనే టైంకి ఆ ఇసుక మళ్ళీ ఆ దీపం దగ్గర పడిపోయేది అనమాట। సో అలా మొత్తం నేను మా అత్తయ్య మా పిన్ని ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ట్రై చేశారు, లాస్ట్కి ఉమా ఆంటీ అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళిద్దరూ మాకు ఒక ఐడియా ఇచ్చారనమాట, నువ్వు గొయ్య సరిగ్గా తీయలేదు, లోపలికి గొయ్య తీసి పెడితే దీపం వెలుగుతుంది అని। సో హియర్ ఈస్ ద అవుట్పుట్, చక్కగా లోపలికి గొయ్య తీశాను, శివయ్యకి గుడి కట్టాను, గుడిలో దీపం పెట్టాను, హారతి కూడా ఇచ్చాను అనుకుంటా, ఎస్. సో అలా గుడి దగ్గర చూసారు కదా పైన గోపురం దగ్గర మూడు నామాలు కూడా పెట్టేశాను, ఇంక ఇప్పుడు దీపారాధన అంతా అయిపోయింది, మంచిగా దండం పెట్టేసుకున్నాము, నౌ ద యాక్చువల్ ఫన్ స్టార్ట్స్। దగ్గర కూడా నాకు పెద్ద భయం అసలు
యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఒక్క చిన్న బిట్ మాత్రమే షూట్ చేశాను, కానీ ఆ తర్వాత మా పిన్నికి నా మొబైల్లో పాస్వర్డ్ చెప్పి జాగ్రత్తగా వీడియో తీపిన్ని అంటే తను తీసిన క్లిప్పింగ్స్ అనమాట. ఇదంతా ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాల ఫోన్ అలానే పట్టుకొని వీడియో తీసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పిన్ని. యాక్చువల్గా నేనైతే ఇక్కడ కూడా నార్మల్ అలానే ఒరిజినల్ వాయిస్ పెట్టేద్దామని అనుకున్నాను, కానీ మేము ఎవరైతే బీచ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామో మా వాయిస్ తప్పించి మిగతా అవన్నీ వినిపిస్తున్నాయి. అంటే మా పిన్ని వెనకాతలా చాలామంది మాట్లాడుకుంటున్నారు, ఇంకా మా పిన్ని అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాల్ మాట్లాడుకుంటూ వీడియో తీసింది. సో తన మాటలు, ఆ బీచ్ రోర్ అనే సౌండ్, ఇంకా మేమైనా బీచ్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరి అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. సో వీడియో అలానే పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా నేను మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం మేము ఈ గుడికి అయితే ఒక 11 మెంబర్స్ వెళ్ళాము. కొంతమంది వెనకాతలు కూర్చొని ఉన్నారు మట్టిలోని, ఇంకా ఒక 5-6 మెంబర్స్ అనుకుంటాము వచ్చి ఇక్కడ బీచ్ దగ్గర మంచిగా కాళ్ళు తడుపుకుంటూ కూర్చొని స్నానం చేయడం అలా చేస్తున్నాం అన్నమాట. అసలు ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇలా బీచ్ దగ్గర కూర్చొని వాటర్లో తడవడం లేకపోతే వాటర్లో ఆడుకోవడం ఎక్కువ చేయను అనమాట. మా ఫాదర్ అలాంటివి ఏవి ఎంకరేజ్ చేయరు, బికాజ్ బీచ్ ఇలాంటి మంచి పూజల టైంలోని ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో రిస్క్ ఎక్కువ కదా అని చెప్పేసి మా ఫాదర్ అసలు అలౌ చేయరు ఈవెన్ నార్మల్ టైమ్స్లో కూడా. కానీ ఇందాక వీడియోలో చెప్పాను కదా ఓన్లీ గర్ల్స్ మాత్రమే వెళ్ళాం కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఆడుకుందాము అని అనుకున్నాము. అండ్ ఇలా కూర్చున్నానో లేదో పెద్ద అలొచ్చింది, వెంటనే లేచి నించుండిపోయాను. సో ఇంకా అలా కాసేపు బీచ్లో మంచిగా కూర్చొని నించొని ఆడుకొని అటు ఇటు తిరిగి అంతా అయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వెళ్ళినప్పుడు నా అవతారం చూడాలి, మొత్తం మట్టితోనే ఉన్నాను. సో ఇప్పుడైతే జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. వాటర్లో తడిచాను కదా, దట్టు మిట్ట మధ్యాహ్నం చాలా నీరసంగా అనిపించింది. ఇంటికి రాగానే డ్రౌజీగా అలా ఏం తినాలనిపించట్లేదు, కానీ ఆకలేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు నేను పన్నీర్ క్యాప్సికమ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా క్విక్గా. సో ఆ రెసిపీ మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఇంకా నేను ఒక 15-20 పన్నీర్ పీసెస్ తీసుకున్నాను నాకు మా అమ్మకి కలిపి, బికాజ్ వియాన్ డాడీ ఆల్రెడీ లంచ్ చేసేసారు కాబట్టి. ఓకే, ప్రాసెస్ ఏంటి అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పన్నీర్ వేసి జస్ట్ పన్నీర్ని ఎలా ఫ్రై చేసుకోవాలి, పన్నీర్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లోని ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను, మీరు ఘీతో కానీ బటర్తో కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వేడైన తర్వాత అందులోని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు యాడ్ చేసుకున్నాను. సోంపు మర్చిపోవద్దు, మంచి టేస్ట్ ఇస్తుంది రెసిపీ మొత్తానికి. అండ్ ఆ జీలకర్ర సోంపు వేగిన తర్వాత 1 చిల్లీ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను, మీరు రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ కొంచెం బాగా వేగిన తర్వాత అందులో క్యాప్సికమ్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కార్తీక మాసం కాబట్టి ఆనియన్ అలాగే గార్లిక్ తినట్లేదు, అందుకనే నేను చేసిన రెసిపీలో కూడా యాడ్ చేయలేదు. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవేమీ యాడ్ చేయకుండానే చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను, అది ఎలా అన్నది
మీకు షేర్ చేస్తాను. ఇంకా క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను పొద్దున్న కుక్ చేసి వెళ్ళాను కదా, రైస్ ఉంది కదా, ఆ రైస్నే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందు రోజు మిగిలిపోయిన రైస్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకొని అది కొంచెం చల్లారు పెట్టుకున్న తర్వాతైనా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న అన్నం కూడా రెగ్యులర్గా మేము యూజ్ చేసే 1 పౌండ్ రైస్నే తీసుకున్నాను, కానీ మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇంకా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత వన్స్ మనం ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా దాంతోపాటు మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అంటే మేము కారం చాలా తక్కువ తింటాం కాబట్టి ఆ ఒక్క పచ్చిమిరపకాయ సరిపోయింది. మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిరపకాయ కానీ లేకపోతే ఎండుమిరపకాయ కానీ లేదు అంటే కారంతోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్ అండ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ దిస్ రెసిపీ ఇస్ గరం మసాలా పౌడర్. ఇక్కడ నేను 2 మెంబర్స్కి సరిపడంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ కనుక మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మీరు మసాలాని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది గరం మసాలా పౌడర్ యూజ్ చేశాను. మీ దగ్గర కనుక హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ బాట్ ఏ బ్రాండ్దైనా గరం మసాలా మాత్రం కంపల్సరీ అన్నమాట. సో ఫైనల్గా ఇంకా గరం మసాలా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫైనలీ మన క్యాప్సికమ్ పన్నీర్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా కమ్మగా అనిపించింది, ఎందుకంటే మనం ఇందులో ఏ మసాలాస్ యూజ్ చేయలేదు ఎక్సెప్ట్ గరం మసాలా. కాబట్టి ఉపవాసం ఉండే టైంలోని లేకపోతే ఇలాంటి పూజల టైంలోని వేడి చేస్తుందన్న భయం ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు వింటర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం రెగ్యులర్ బేసిస్లోని మసాలా దినుసులు డే టు డే లైఫ్లో తీసుకోవాలండి. ఎందుకంటే బయట క్లైమేట్ కూల్గా అయిపోయేసరికి మన బాడీలోని హీట్ ప్రొడ్యూస్ చేసేవి ఈ గరం మసాలా దినుసులే అనమాట. సో ఇవి గరం మసాలా దినుసులు బిర్యానీకే సొంతం అని కాకుండా కొంచెం క్వాంటిటీలోని ఒక వారానికి 2 సార్లు కానీ ఒక్కసారి కానీ మసాలా దినుసులు వేసి కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిదే హెల్త్కి ఈ టైంలో తినడం. మంచిగా అన్నం తినేసి చక్కగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుకునేసాను, ఎందుకంటే మధ్యాహ్నం బీచ్లో ఆడాను కదా, ఫుల్ గేరలేకపోయి ఉన్నాను అనమాట. ఇంకా వద్దు మిగతా పనులు చేసుకుందాము పడుకోకుండా అనుకున్నాను, కానీ ఐ కాంట్ కంట్రోల్ మై స్లీప్. సో పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకుందాము అని అనుకున్నాను. సో లేచిన తర్వాత గుర్తొచ్చింది, అవును నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదం అంటే తెలిసిందే కదా, రవ్వ కేసరి. అఫీషియలీ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూజీకా హల్వా. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజైతే హల్వా ఎంత యమ్మీగా కుదిరిందో తెలుసా, చాలా బాగా కుదిరింది. చాలా కొంచెం క్వాంటిటీ చేశాను కానీ మంచిగా కుదిరిందనమాట. ఇంకా నేను ఎప్పుడు హల్వాలోని పాలు వాటర్ వేసి మాత్రమే చేస్తాను, ఒక్కొక్కసారి వాటర్ కూడా వేయను, ఉత్తి పాలతో కూడా చేస్తూ ఉంటాను. ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసేసిన తర్వాత ఈవినింగ్ దీపం పెట్టాలి కదా, సో ఒత్తులన్నింటినీ కూడా నేతిలోని తడిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా నెయ్యిలో తడిపి పెట్టుకుంటే ఏంటంటే ఒత్తులు అనేటివి చక్కగా వెలుగుతాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా, పూజ దగ్గర సామాన్లు అన్నీ తీసేసి ఒక కవర్లో వేస్తున్నాను. అక్కడ పూజ దగ్గర సామాన్లు అన్నీ కూడా మేము బీచ్లో కలిపేస్తామండి. పిండి ప్రమిదలన్నీ చేసుకున్నాను కదా పొద్దున్న పూజలోని, మీరు ఆ వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. సో ఆ పిండి ప్రమిదలన్నింటినీ కూడా మేము బీచ్లోనే కలిపేస్తాము. కొంతమంది గోమాతకు పెడతారంటారు కానీ మాకు ఆ ఫెసిలిటీ లేదు. గోమాతలేమి ఇంటికి రావు, మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి. అండ్ ఒకవేళ కనుక గోశాలకు వెళ్ళి తినిపించాలన్నా అక్కడ కొంతమంది అలౌ చేయట్లేదు అనమాట. సో అందుకనే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం బీచ్లోనే కలిపేస్తాము. యా ఎంతమందికి మన బ్రౌనీ గుర్తుంది నాకు కామెంట్స్లో చెప్పండి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసం టైంలోని బ్రౌనీ ఎవ్రీడే మా ఇంటికి వచ్చేది. అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ప్రతిరోజు మా గేట్ దగ్గరకు వచ్చి మేము పెట్టిన నైవేద్యం కానీ లేకపోతే చపాతి కానీ తినేది. బ్రౌనీ బ్రెడ్ తినేది కాదు. ఎంతమందికి గుర్తుంది, నాకైతే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి బ్రౌనీ తెగ గుర్తొస్తుంది. ఎప్పుడైనా అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి కాసి వెళ్ళినప్పుడు కూడా బ్రౌనీ ఉందేమో, వస్తుందేమో, బ్రౌనీ వచ్చి ఉంటే బాగుండు, ఎక్కడుందో ఏంటో
తింటున్నట్టు తిన్నాదో లేదో ఇలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బ్రౌనీ అన్న నేమ్ నేనే పెట్టాను దానికి, మంచిగా అనిపించింది. అండ్ మొన్న అత్తయ్యని కూడా అడిగాను, బ్రౌనీ ఏమైనా వస్తుందా అత్తయ్య అంటే, లేదమ్మా అప్పుడు మీరు ఉన్నప్పుడు రావడమే, మీరు వెళ్ళిపోయిన తర్వాత బ్రౌనీ ఇప్పటికి వచ్చి ఎప్పుడు రాలేదు అని అనింది. బ్రౌనీ సంక్రాంతి టైంలో కూడా మా ఇంటికి వచ్చింది అప్పుడు ఈ ఇయర్ స్టార్టింగ్లో, బట్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. మొన్న ఒక్కసారి వినాయక చవితికి ముందు మా ఇంటి ముందు పందిరి వేశారు కదా, అక్కడికి వచ్చి గడ్డి తింటుందన్నమాట. ఆ రోజు బ్రౌనీ తినడంతో పాటు అరుస్తుంది కూడా. సో వెంటనే నేను ఆ వాయిస్ గుర్తుపట్టేసి వియాన్కి చెప్పాను, వియాన్ బ్రౌనీ వచ్చిందిరా అంటే వెంటనే వెళ్ళి చూసాము. ఇంకా బ్రౌనీ బ్రౌనీ అని పిలిచేసరికి అది మా వాయిస్ కూడా వినింది. నేను బ్రౌనీ అంటుంటే అది ఉంబో అంటుంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అప్పుడు నేను డ్యూటీ చేస్తున్నాను, ఒక సైడ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను కాబట్టి కిందకి వెళ్ళడం కుదరలేదు. అదే లాస్ట్, ఇంకా బ్రౌనీని మళ్ళీ నేను ఇంకా చూడలేదు. ఐ హోప్ అండ్ ఐ విష్ ఈ ఇయర్ కూడా బ్రౌనీ వచ్చి ఉంటే బాగుండు అని. సో యా చూద్దాం. ఓకే యా, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్. ఇందాక మొత్తం క్లీన్ చేసేసాను కదా, మళ్ళీ అంతా నీట్గా తుడిచేసి మళ్ళీ అక్కడే యథావిధిగా అంతా సర్దేశాను అనమాట. తులసమ్మను కూడా తీసుకొచ్చి లోపల పెట్టేశాను. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ పూజ వచ్చేసి తులసమ్మకి, ఉసిరికొమ్మకి, విష్ణుమూర్తికి, బాల్ గణేష్కి, ఇంకా వాళ్ళ ఫాదర్కి అందరికీ పూజ చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు పూజ చేసే టైంలోని మా మామయ్య కూడా వచ్చారు. యాక్చువల్గా పూజ స్టార్ట్ అవ్వక ముందే వచ్చాడు, వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ నేనే పూజ అంతా అయిన తర్వాత వెళ్ళు మామ అంటే సరే అని కూర్చున్నాడు. పాపం చాలా మొహమాట పడతాడు తెలుసు. ఇంకా పూజలోని కొన్ని దీపాలు నేను వెలిగిస్తే, కొన్ని దీపాలు అత్తయ్య, కొన్ని అమ్మ, కొన్ని వియాన్ బాబు, ఇంకా కొన్ని మా మామయ్య కూడా వెలిగించారు. అండ్ మా డాడీ కరెక్ట్గా నేను ఇలా పూజ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు బయటకు వెళ్ళారు అనమాట. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా అనుకొని వెళ్ళిన ఆయన మొత్తం పూజ అంతా అయ్యేసరికి వచ్చారనమాట. డాడీ కోసం యాక్చువల్గా వెయిట్ చేద్దామని అనుకున్నాము, ఈవెన్ మామయ్య కూడా వెయిట్ చేద్దామమ్మా అన్నారు, కానీ వద్దులే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అమ్మా ఏంటమ్మా? ఓం శివాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. అమ్మ సాంబ్రాన్ని ఇస్తే దాని మీద ఇస్తాను, అయిపోద్ది ఇంకా హాత్ ఇచ్చాను మేము. ఇవ్వురా దమ్మరా, వీడు కూర్చున్నా లేకరా, వీడు మరీ ముద్ద పప్పులాగూ ఇస్తాను. అటుపల్లి మీద అన్నిటి మీద ఇక చూడు, పొలాలు పొడిస్తారు. అయ్యా ఇగో చూడు, పింక్ కలర్ వచ్చింది అటుపల్లి, తినకూడదు. ఆ కెమికల్స్ అన్ని అటుపల్లిలో గెలువై చూడు, ఇగో ఈ పింక్ కలర్ చూడు, పింక్ అయిపోతుంది చూడు అటుపల్లి ఇది. ఇప్పుడు డాడీ వస్తున్నాడు, తిండు మా బాబు గుడ్ బై ఇస్తాను ఆడికి. కొబ్బరికాయ కొట్టదు. ఫైనలీ మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను, ఈవినింగ్ పూజ. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేసుకున్నామన్నమాట. అండ్ నెక్స్ట్ డే తులసమ్మకి ఇంకా ఉసిరికాయ చెట్టుకి పూజ చేస్తాను, ఇంకా దాంతోపాటు కళ్యాణం కూడా చేయబోతున్నాను. సో ఆ వ్లాగ్ నేను రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ నైవేద్యం పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా అందరం కలిసి కింద కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నామన్నమాట. అండ్ ఇప్పుడు మీరు మామయ్యని చూసారు కదా, తన పెళ్ళి నెక్స్ట్ ఇయర్. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి, సో స్టే ట్యూన్డ్ టు ఆ ఛానల్. ఇంకా ఆ రోజైతే మామయ్య అత్తయ్య ప్రసాదం తినేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాకు డ్యూటీ ఉంది కదా, ఒక సైడ్ నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంకొక సైడ్ వియాన్ బాబుకి హోంవర్క్ రాయిపిస్తున్నాను. ఎవ్రీడే ఒక 2 సబ్జెక్ట్స్ స్కూల్లో ఇస్తారు. వియాన్ గారికి చిన్నప్పటి నుంచి నేను కరెక్ట్గా హోంవర్క్ రాయడం అదంతా ట్రైన్ చేశాను కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. నేను వాడు చెయ్యి పట్టుకోకపోయినా వాడు హ్యాపీగా వాడు హోంవర్క్ ఇండివిజువల్గా రాసుకుంటాడు అనమాట. బట్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది నేను రాసి చూపిస్తే చాలు, రిమైనింగ్ అన్ని వాడు రాసేసుకుంటాడు. వియాన్కి ఇప్పుడు 4 సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో ఒకరోజు ఒక లాంగ్వేజ్ ఒక సబ్జెక్టు కల్పిస్తారనమాట.
అంటే ఒకరోజు మ్యాథ్స్ హిందీ కల్పిస్తే ఇంకొక రోజు ఇంగ్లీష్ తెలుగు కల్పిస్తారు సో అలా ఇంకా నేను కూడా ఒక బుక్ పెట్టుకుంటాను ఇంట్లోని వియాన్కి రఫ్ నోట్స్ కింద ఆ రఫ్ నోట్స్లోని ఏంటంటే ఎవ్రీడే ఏదో ఒక సబ్జెక్ట్ రాయిపిస్తాను అన్నమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ స్కూల్ వర్క్ నేను స్పెషల్గా ఒక బుక్ పెట్టి వియాన్కి ఇంట్లో చదివించుకుంటాను సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్కూల్లో రివిజన్ అయ్యేవన్నీ స్కూల్లో చదువుకుంటాడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ నేను ఇంట్లో కవర్ చేస్తూ ఉంటాను అన్నమాట మోస్ట్లీ హోంవర్క్ ఇవ్వలేని సబ్జెక్ట్ రాయిపిస్తూ ఉంటాను బికాస్ ఆ ఫ్లో కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పి రోజుకి ఒక పేజ్ మాత్రం కంపల్సరీ రాయాలి అండ్ చదవడం కూడా అంతే రైమ్స్ అవన్నీ ఒకసారి రివైజ్ చేయిస్తాను విత్ యాక్షన్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ పుజ్జుబాబు అండ్ హిస్ స్కూల్ స్టడీస్ హోంవర్క్ క్లాస్ వర్క్ ఎవ్రీథింగ్ వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటాడు ఈ లోపు నేను రిమైనింగ్ ఆఫీస్ వర్క్ అంతా చేసుకుంటాను ఈ మధ్యలో మా డాడీ వియాన్కి డిన్నర్ పెట్టేస్తారు కాబట్టి నేను మధ్యలో డిన్నర్ బ్రేక్ వచ్చిన తర్వాత డిన్నర్ తినేసి వియాన్ని పడుకోబెట్టేస్తాను వాడు పడుకున్న తర్వాత ఇంకా నా ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తాను అనమాట అండ్ ఎవ్రీడే వర్క్ అయిన తర్వాత మాత్రమే నేను డైరీలో సైన్ చేస్తాను అది వాడికి బాగా తెలుసు ముందు రోజు ఏం చదవలేదని చెప్పేసి డైరీలో సైన్ చేయలేదు సో అది కూడా ఈరోజు కవర్ చేసేసాడు కాబట్టి సైన్ అయితే చేసేసాను యా ఈరోజు వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను అండ్ ఈ రోజుతోని ఏకాదశి డే బ్లాగ్ అంతా కంప్లీట్ చేసేసాను ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా బట్ యా ఫైనలీ ఏకాదశి రోజు పూజ అంతా ఇలా జరిగింది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒక్కసారి ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో యా ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్.